తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం కొలిక్కి వస్తుందా? ఎప్పటికీ ఈ కథ ముగింపు కలుగుతారు. అనేక కోట్ల మంది మనోభావాలతో ముడిపడి ఉన్న అంశంలో స్పష్టత ఇవ్వడానికి, వ్యవహారం ముగింపు పలకడానికి ఎన్నాళ్ళు పడుతుంది? ఇదే ఇప్పుడు చాలామందిలో సాగుతున్న చర్చ. ఒకవైపు తిరుమలలో వ్యవహారం నడుస్తుండగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో సరఫరా అవుతున్న నెయ్యి పరిస్థితి ఏంటి? అక్కడి ప్రసాదంలో నాణ్యత ఏ మేరకు ఉంది? ఇది ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న అంశం. ఏ ఆలయానికి ఎంత మొత్తానికి నెయ్యి సరఫరా అవుతుంది అన్నది ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా ఒకసారి ఈరోజు అమెజాన్లో నందిని నెయ్యి ఎంత రేటు ఉందో చూద్దాం. నందిని నెయ్యి ప్యూర్ కౌ మిల్క్ 500 మిల్లీలీటర్లు 494 రూపాయలు అమెజాన్లో కనిపిస్తుంది. ఇది 496 ఉంది ఇది బాటిల్ అయితే. ఇది జార్ 500 మిల్లీలీటర్ల జార్, ఇది జార్లో అయితే 496. అదే ప్యాకెట్ అయితే 494. ఇది అధికారికంగా నందిని అమెజాన్లో చెబుతున్నటువంటి రేట్లు. ఇక మన రాష్ట్రంలో వివిధ ఆలయాలకి ఏ రేటుకి ఇది సరఫరా అవుతుంది అన్నది మనం పరిశీలిద్దాం. సింహాచలం అప్పన్న ఆలయానికి అక్కడ కిలో నెయ్యి 591 రూపాయలకి సరఫరా చేసేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఒక యాగ్రోటెక్ ఫుడ్స్ అనే కంపెనీకి అప్పగించిన తర్వాత దాని రేటు 394 రూపాయలు, కంటే దాదాపు 200 రూపాయలు తక్కువకే యూపీకి చెందిన యాగ్రోటెక్ అనే కంపెనీ, ఉత్తరప్రదేశ్ కంపెనీ, అక్కడి నుంచి మన ఉత్తరాంధ్రలో ఉన్న సింహాచలం అప్పన్న ఆలయానికి 200 రూపాయలు తక్కువకే నెయ్యి సరఫరా చేసింది. ఇది ఎప్పుడు? 2022-23 కాలంలో, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో విశాఖ డైరీ కన్నా తక్కువ రేటుకి ఇస్తున్నారంటూ ఉత్తరప్రదేశ్కి చెందిన యాగ్రోటెక్ కంపెనీ నుంచి 200 రూపాయలు తక్కువకే కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఇందులో మనం చూస్తే ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చెందినటువంటి రైతు డైరీ 395 రూపాయలకి, అదే సింహాచలం అప్పన్న ఆలయానికి సరఫరా చేస్తుంది. ప్రస్తుతం ఇదే ఆలయానికి రైతు డైరీ వాళ్ళు 391 రూపాయకే, ఇంకా యూపీ కంపెనీ కన్నా ఇంకా తక్కువకి వీళ్ళు అందిస్తున్నారు. ఇదే రైతు డైరీ అన్నవరం దేవస్థానానికి కూడా అందిస్తున్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం అంటే అన్నవరం ప్రసాదం గురించి చాలామంది కథలుగా చెప్పుకుంటారు, అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుందంటారు. కానీ ఇటీవల అన్నవరం ప్రసాదంలో నాణ్యత మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి, అంటే ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్న రైతు డైరీ అన్నవరం ఆలయానికి 590 రూపాయలకి, అంటే ఒకే డైరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి 390 రూపాయలకి కిలో నెయ్యి సరఫరా చేస్తుంటే, అన్నవరంలో మాత్రం 590 రూపాయలకి అదే డైరీ సరఫరా చేస్తుంది. ఏంటి వ్యత్యాసం అంటే ఏమో అధికారులకే తెలియాలి. ఈ ఆలయం అధికారులు టెండర్లో రైతు డైరీని ఎంత తక్కువ రేటుకి ఎలా అంగీకరించారు, అదే రైతు డైరీ సింహాచలంలో తక్కువ రేటుకి సరఫరా చేస్తూ అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో 590 రూపాయలకి ఎలా నెయ్యి అందిస్తుంది? ఇది కిలో నెయ్యే 200 రూపాయల వ్యత్యాసం. పైగా రైతు డైరీ నుంచి సింహాచలం వెళ్ళాలంటే దూరం కూడా దాదాపు అదనంగా 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది సుమారుగా. అన్నవరం రైతు డైరీ ప్రొడక్షన్ జరిగిన ప్రాంతం నుంచి అన్నవరం 100 కిలోమీటర్ల దూరం తక్కువే ఉంటుంది సుమారుగా. అంటే దూరం ఎక్కువ ఉన్న చోటకి తక్కువ రేటుకి సరఫరా చేస్తూ దూరం తక్కువ ఉన్న ఆలయానికి ఎక్కువ రేటుకి సరఫరా చేస్తున్నటువంటి ఈ తీరు మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఇక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, వీళ్ళు
కూడా నెయ్యి కొనుగోలు చేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా ప్రసాదం లడ్డు ఉంటుంది. లడ్డూతో పాటుగా ఇతర ప్రసాదాలు కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఇక విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నెయ్యి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే విజయ డైరీ. వీళ్ళు కూడా సుమారుగా 590 రూపాయలు దాదాపుగా ఇదే ధరకి విజయవాడలో విజయ డైరీ అందిస్తుంది. ఇక్కడ కృష్ణా మిల్క్ అసోసియేషన్ ఉంది, విజయ డైరీ. ఆ అసోసియేషన్ నుంచి కృష్ణ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి సరఫరా చేస్తున్నారు. మరి విజయవాడలో 590, అన్నవరంలో 590, ఇది కాకుండా ద్వారకా తిరుమల, ఇక్కడ కూడా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ద్వారకా తిరుమలలో కూడా దాదాపుగా 570కి ఇక్కడ సరఫరా అవుతోంది. అంటే అన్ని చోట్ల అన్నవరంలో 590, విజయవాడలో సుమారుగా అదే రేటు, ద్వారకా తిరుమలలో దాదాపు అదే రేటు, కానీ సింహాచలంలో మాత్రం 390. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరారు చేసిన నందినిని ఈ కాంట్రాక్టు అక్కడ 470. ఇక్కడ మరి 590కి అన్నవరంలో ఇస్తూ, 570కి ద్వారకా తిరుమలలో ఇస్తూ, 490కే తిరుమలలో ఎలా ఇస్తున్నారు? అదే నాణ్యతలో, అదే మోతాదులో, అదే క్వాలిటీని పాటిస్తూ 100 రూపాయలు 120 రూపాయలు ఏకంగా తక్కువకి ఏ రకంగా సాధ్యమవుతుంది? దీనికి సమాధానం ఎక్కడుంటుంది? ముఖ్యమంత్రి కూడా అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఏమంటున్నారు? అస్సలు కిలో నెయ్యి, కిలో ఆవు నెయ్యి 320 రూపాయలకి ఎలా వస్తుంది అని స్వయంగా సీఎంఓ ట్విట్టర్లో ప్రశ్నించింది. ట్విట్టర్లో సీఎంఓ 320 రూపాయలకే కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుంది అని ప్రశ్నించినప్పుడు, మరి 470 రూపాయలకి తిరుమలలో, 590 రూపాయలకి అన్నవరంలో, 391 రూపాయకే సింహాచలంలో ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంత వ్యత్యాసం ఎందుకుంటుంది? కాంట్రాక్ట్ సంస్థలు ఏం ఆశించి ఎల్వన్గా రావడం కోసం తక్కువ రేటుకి టెండర్లు వేస్తున్నాయి? తక్కువ రేటుకి టెండర్లు వేశారన్న పేరుతో దేవాదాయ శాఖ ఎలాగ వాళ్ళకి కట్టబెడుతుంది? ఒకసారి తక్కువ మొత్తానికే కట్టబెట్టిన తర్వాత ఇక నెయ్యిలో నాణ్యత ఎలా సాధ్యమవుతుంది? రెండు పద్ధతులు, ఒకటి అందులో కల్తీ అయినా జరగాలి, లేదంటే ఆ సదరు కంపెనీ నష్టాలు పాలవుతూ సరఫరా అయినా చేయాలి. ఈరోజు అమెజాన్లో దాదాపుగా, అమెజాన్లో మనం రేట్ చూసాం, ఎంత ఉందో చూసారు కదా, మీకు గుర్తుంది కదా, హాఫ్ లీటర్ 496, అదే నందిని నెయ్యి. ఇప్పుడు తిరుమల కొండకి అదే ఆవు నెయ్యిని 470 రూపాయలకే సరఫరా చేస్తుందని ప్రభుత్వం చెప్తుంది. మరి 490 రూపాయలకి బయట మార్కెట్లో హాఫ్ లీటర్ అమ్ముతూ కిలో 470 రూపాయలకే ఎట్లా అందిస్తుంది అదే డైరీ, ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దేవాదాయ సంబంధించినటువంటి వివిధ ఆలయాల పరిధిలో నెయ్యి సేకరణతో పాటుగా ఇతర సరుకుల సేకరణ విషయంలో రాజీ పడి, ముఖ్యంగా ధర దగ్గర రాజీ పడుతున్న కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. వరుసగా ఒకనాడు ఉన్నటువంటి ప్రసాదం తాలూకా నాణ్యత ఇప్పుడు కనిపించడం లేదన్నది భక్తులందరూ అంగీకరించే విషయం. ఇప్పుడు అంతా సరిచేసాం, గడిచిన 5 ఏళ్ల కంటే ఇప్పుడు బాగుంది అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. లేదు, మేమంతా అప్పుడు కూడా నాణ్యతే పాటించాం, ఎక్కడ రాజీ పడలేదు అని ఇప్పుడు విపక్షం చెప్తోంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఒక్కనాడున్న ప్రసాదం క్వాలిటీ, అది తిరుపతి లడ్డూనా, అన్నవరం ప్రసాదమా, విజయవాడలో అమ్మవారి ఆలయంలో ప్రసాదమా, ఎక్కడ ప్రసాదమైనా చెప్పొచ్చు, కొన్నేళ్ల క్రితం ఉన్న క్వాలిటీ ఇప్పుడైతే కనిపించడం లేదు. అంటే దానికి కారణం తక్కువ రేటుకి కోట్ చేస్తున్నటువంటి ఈ డైరీలన్నీ నాసిరకమైనటువంటి వస్తువులు సరఫరా చేస్తూ, ఒక నెయ్యే కాదు, డైరీలు సరఫరా చేసే నెయ్యితో పాటుగా ఇతర కాంట్రాక్టర్లు అందించే అన్ని సరుకుల విషయంలోనూ జరుగుతున్నటువంటి కల్తీ కారణంగానే ప్రసాదాల్లో నాణ్యత తగ్గిపోతుందనడం నిస్సందేహం. ఇది రాజకీయంగా ఎవరు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగాను, నచ్చినప్పుడు నచ్చినట్టుగాను రకరకాల వ్యాఖ్యానాలు ఎన్నైనా చేయొచ్చు, కానీ సాధారణ భక్తుల విషయంలో
ఒకనాటి క్వాలిటీ ఇప్పుడు లేదన్నది వాస్తవం. లేకపోవడానికి సరుకుల్లో నాణ్యత లేకపోవడం ప్రధాన కారణం, నాణ్యత లేకపోవడానికి తక్కువ రేటు కాంట్రాక్ట్లు ఇవ్వడం అసలు కారణం. కాబట్టి ముందు సరుకుల నాణ్యత పెంచడం, నాణ్యతకు తగ్గట్టుగా కాంట్రాక్టర్లకి చెల్లింపులు జరగడం, ఇవి ఇక్కడ మార్పు జరిగితే తప్ప ఈ క్వాలిటీలో నెయ్యి సరఫరాల విషయంలో కానీ ఇతర సరఫరా విషయంలో కానీ నాణ్యతా ప్రమాణాలకు చేరడం అన్నది అసాధ్యమైన విషయం, అందరూ అంగీకరించాల్సిందే. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలయాల పరిధిలో ఆదాయం పెరుగుతున్నప్పుడు హుండీల ఆదాయం లేకుంటే భక్తులు సమర్పించే వివిధ రూపాల్లో కానుకలు అన్నీ లెక్కిస్తే పెద్ద మొత్తాల్లో చేరుతున్నప్పుడు అందుకు తగ్గట్టుగా క్వాలిటీకి కూడా పెద్ద మొత్తంలో చెల్లించాల్సిన అవసరం దేవాదాయ శాఖ మీద ఉంది. అది టీటీడీ ఇండిపెండెంట్ బాడీ అయినా ఇతర ఆలయాల్లో ఉన్నటువంటి అన్ని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఎవరు ఏ పరిధిలో ఉన్నప్పటికీ సరుకుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా సరుకుల నాణ్యతకు అవసరమైన మోతాదులో చెల్లింపులు జరిగేలా జాగ్రత్తలు పాటిస్తే దాదాపుగా అన్నీ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి చర్యలు ప్రభుత్వం పూనుకోవాల్సిన అవసరం. ఇప్పుడు జరిగిన తంతును బట్టి, ఇప్పుడున్న దుమారాన్ని బట్టి, ఇప్పుడు జరుగుతున్న ప్రచారాన్ని బట్టి మనకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.